వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. వాలంటీర్లతోనే ప్రజల చెంతకు సంక్షేమ పథకాలు. ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఎంబీపీ కాలనీలో మార్చి 26న ఎస్వీఎన్ న్యూస్. వాలంటీర్ వ్యవస్థ వలన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని, అటువంటి వాలంటీర్లపై టీడీపీ వ్యాఖ్యలు దారుణమని విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త ఎంబీవీవీ సత్యనారాయణ అన్నారు. సిన్స్ బై కాలనీలో గల ఎంబీవీవీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండీగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి, వాళ్ళకు అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు వస్తున్నాయి ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి ఏం రావు అనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళ సర్వీ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ప్రతి ఒక్క పథకం, ఏ పథకం అయినా సరే, పెన్షన్ పథకం కానీ, వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి. ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలను తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో, వ్యాక్సిన్లు ఇస్తుందో, ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు, ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకం చేసే వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళు పూర్త స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒకడే కాదు, ఎమ్మెల్యే మాట్లాడి, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఈయన స్లిప్పర్ సెల్స్తో పోల్చారు, ఒక టెర్రరిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని. వాళ్ళు మనలో మనుషులు, మన బిడ్డలు, మన ఇంటి తాలూకు బిడ్డలు. ఎక్కడైతే ప్రాంతంలో సచివాలయం ఉందో, ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో, ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీర్గా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పిల్లలు ఉన్నారు, మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఇంత నిజాయితీగా, నిక్కర్చిగా, ఎవరో ఏమాత్రం ఒక అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశం అంతా కూడా ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఇంత ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని చూస్తూ ఉంటే, ఈరోజు వీళ్ళు మాత్రం వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో డేటా అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో రకం ఆరోపణలు, ఒక ఆరోపణ కాదు, ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో బాధ పెడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, లేకపోతే వాళ్ళు డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలని ఏ ప్రజలకు అందకుండా వాళ్ళు చెప్పిన వ్యక్తికి వాళ్ళ ద్వారానే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంచేత ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళేమో స్లిప్పర్ సెల్స్, లేదంటే వాళ్ళు జగన్ గారికి ఏదో ఈ కార్యకర్తలు బాంబు బ్లాస్టులు చేస్తారు, టెర్రరిస్టులు పోల్చడం, ఒక జిహాదులు ఇలాగని పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఒకటి గమనించాలి, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదు, మనలో పిల్లలు,
మనం మన కార్యకర్త మన మనుషుల ప్రజల తాలూకు పిల్లల్ని మనం వాళ్ళ 50 కుటుంబాల నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు సంబంధించిన మంచి చెట్లన్నీ కూడా వాళ్ళు ఇవాళ సర్వీస్ చేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడటం చాలా దారుణం. ఈరోజు ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు నేను గడప గడప తిరిగిన కార్యక్రమంలో ఎంతోమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ మా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, చిన్నది ఏదో 300 యూనిట్లు వచ్చినాయి, మా పెన్షన్ తీశారు, మాకు వెళ్ళి ఇల్లు తీసేశారు, మాకు మేము వైఎస్ఆర్సీపీకి ఎంత కష్టపడ్డామంటే వాళ్ళంతా ఒకటి చెప్పారు, మేము రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ఉంటే అదే చేస్తాం, రేపు పొద్దున్న మళ్ళీ కరెంటు బిల్లు తగ్గించుకుని ఒక 6 నెలలు బ్యాలెన్స్ పెడితే అప్పుడు మళ్ళీ మేము ప్రమోట్ ఇస్తాం తప్ప మా చేతిలో ఏం లేదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇంటిపైన వేరే పార్టీ తెలుగుదేశం కానీ జనసేన జెండా పెట్టుకున్న వాళ్ళు కూడా జెండా కట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ తాలూకు పథకాలన్నీ ఈరోజు ఏ రకమైన ఇది లేకుండా ఇస్తూ ఉన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంటే అంత మంచి వ్యవస్థనే ఈరోజు ఇక్కడ పగబట్టి ఆ వ్యవస్థ సమూలంగా నాశనం చేస్తాను, మేము అందరినీ ఉద్యోగాలను తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడారు. వాళ్ళు ఇది ఈయన దగ్గర నుంచి వచ్చింది కాదు, ఎవరైతే ఈ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర నుంచి వచ్చింది కాదు, వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళ పార్టీలో ఉంది,